ఇక్కడ చూస్తున్నటువంటి జీవిని గుర్తుపట్టారా? ఇది కప్ప. మామూలుగా వానాకాలంలో ఆడకప్ప అండాలను, మగకప్ప శుక్రకాణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఈ సంయోగ సమయంలో విడుదల చేసినటువంటి అండాలను శుక్రకణాలు చేరి ఫలదీకరణం చెందడం ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం పొదగబడి లార్వా బయటికి వస్తుంది. ఈ లార్వా చిన్నగా ఉండి మెల్లిగా ఈదుతూ చిన్న చిన్న మొక్కల్ని పట్టుకొని వాటిని ఆహారంగా తీసుకుంటూ పెరుగుతుంది. ఈ కప్ప యొక్క లార్వాని మనము నిజంగా గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ లార్వా క్రమంగా అభివృద్ధి చెందుతూ చేపను పోలి ఉండి ముప్పల ద్వారా శ్వాసిస్తుంది. తోక సహాయంతో కదులుతూ ఆహారాన్ని తీసుకొని పెరుగుతుంది. ఈ విధంగా క్రమంగా పెరిగినటువంటి లార్వా వెనక కాళ్ళు అభివృద్ధి చెందుతాయి మొదటగా. ఆ తర్వాత పూర్వాంగాలైనటువంటి ముందు కాళ్ళు అభివృద్ధి చెందుతూ శరీరం పెరుగుతుంది. దీన్నే టాడ్పోల్ లార్వా అంటాము. ఈ టాడ్పోల్ లార్వా ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఈ లార్వా క్రమంగా పెరుగుతూ తోక క్రమంగా మాయమవుతూ ప్రౌఢజీవిగా మారుతుంది, అంటే కప్పగా మారుతుంది.